మోడల్ నంబర్ 3 టు ప్రూవ్ కాంపోజిట్ అంటే కాంపోజిట్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. వెయిట్ చూడండి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ వై ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. ఇదొక నంబర్ అదొక నంబర్ ఇదొక నంబర్ ఈ రెండు నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ అని చెప్పి ప్రూవ్ చేయాలి మనం. ఎందుకు అవి కాంపోజిట్ నంబర్స్ అవుతాయి అని అంటే మనం ప్రూవ్ చేయాలనుకుంటే మరి ఎందుకు అని రీజన్ అడిగారు కదా ఎలా చేస్తామని చూడండి. ఫస్ట్ ఒకటి తీసుకున్నాం ఫస్ట్ 7 × 11 × 13 ఓకేనా. ఇది ఇచ్చిల్ల దీన్ని నేను ఎలా మారుస్తున్నాను చూడండి జాగ్రత్త చూస్తున్నారా ఈజీ కోడ్ పెట్టండి. మళ్ళీ 7 × 11 × 13 రాశాను ప్లస్ 13 రాశాను ఇదే మళ్ళీ అదే రాశాను కాకపోతే ఏం మార్పు చేస్తున్నా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి టర్మ్స్ ఉన్నాయనేది ఎలా తెలియజేస్తాం మనం ప్లస్ తో కానీ మైనస్ తో కానీ సపరేట్ అయితే అవి మనకు కౌంట్ టర్మ్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ తర్వాత ఈ పక్క ఒకటి ఉంది ప్లస్ కి ముందు ఒకటి ఉంది సో దీనికి బ్రాకెట్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఒక టర్మ్ అర్థమైందా మీకు. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇచ్చిన న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ లో టూ టర్మ్స్ ఉన్నాయి ఈ ఎక్స్ప్రెషన్ లో అవునా కదా చూడండి ఇదొకటి ఇదొకటి ఎలా గుర్తుపడ్డా నేను ప్లస్ ప్లస్ ముందు ఓకేనా అర్థమైనా రే అబ్దుల్ రేమ్ ఈ రెండింటిలో ఏం కామన్ గా ఉంది ఈ నంబర్స్ లో కామన్ గా ఏమున్నాము ఆ 13 ని కామన్ కామన్ ఇటువంటి ఏం చేయాలి దాని బయట బయట రాసేసి 13 ఇటు అని కామన్ తీసుకున్నాను కదా కామన్ తీసినప్పుడు ఇంటి మీద ఉండేది ఇక్కడ 13/ ఈ టర్మ్ లో 13/ కి వెళ్ళిపోతే ఇంకేం మిగిలిందాం ఓకేనా అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ 13/ వెళ్ళిపోయింది కదా మరి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమన్నట్టు అర్థమైన కామన్ చేయటం అంటే అందరికి ఏమన్నా డౌట్ ఉందా. ఇప్పుడు 13 × 7 × 11 × 78 ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని ఇచ్చిన ఈ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని నేను ఏం చేశాను 13 × 78 అంట రెండు నెంబర్స్ ప్రొడక్ట్ గా రాసాము అంటే అది ఖచ్చితంగా ఏ నెంబర్ అంటుంది ఎందుకని ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని చేస్తే సాల్వ్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది దానికి 1 అండ్ ఇట్స్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంకేం వచ్చింది 13 ఒక ఫ్యాక్టర్ 7 ఇప్పుడు ఒక నెంబర్ ని మనం ప్రొడక్ట్ గా రాసామంటే ఉదాహరణకి 10 ని 2 5 రాసానంటే దాని అర్థం ఏంది 10 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1 వచ్చింది 10 వచ్చింది అవి కాకుండా ఇంకా వస్తాయి 2 5 వస్తాయా రావా అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు అంటే 2 కంటే ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయా ఉండవు. అట్లాగే ఈ నెంబర్ మొత్తానికి కూడా 1 ఉండిద్ది ఇట్ సెల్ఫ్ అంటే దీని మొత్తం వాల్యూ ఎంత దీని మొత్తం వాల్యూ ఎంత ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో అంత ఇది వాల్యూ కానీ మనం చేయాల్సింది. మరి అప్పుడు 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 వచ్చినాయి మళ్ళీ 13 × 1 = 78 ఒకటి ఎందుకు అనిపిస్తున్నాయి క్లియర్ గా అంటే 2 కంటే ఎక్కువనే లేవా 2 కంటే ఎక్కువ ఉంటే అదే నెంబర్ అయింది ఇక్కడ ప్రొడక్ట్ గా రెండు వేరే వేరే నెంబర్స్ ప్రొడక్ట్ గా రాయగలిగితే రెండు డిఫరెంట్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాయగలిగితే సింపుల్ గా మనం అది ఏ నెంబర్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాపుల్ కాబట్టి ఇక్కడ రాస్తానండి నేను ఇట్ ఈస్ క్లియర్ దట్ ఏ రాస్తానమ్మా ఇట్ ఈస్ క్లియర్ దట్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే అది ఏ నెంబర్ అవుతుంది మనకు అది తెలుసు డెఫినేషన్ మనం నిన్న ఆల్రెడీ తెలుసుకున్నాం కాంపోజిట్ నెంబర్స్ అంటే నెంబర్స్ విత్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్ కాంపోజిట్ కాబట్టి దేర్ ఫోర్ ఇచ్చిన లెక్క ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పి మనం ఇప్పుడు ప్రూవ్ చేసినట్టేనా కాదు రీజన్ ఇందులో వచ్చేసిందా రాలేదు వచ్చిన రీజన్ వై అన్నాడు కదా వై అనే దగ్గర ఏం రాసాం ఇక్కడ రాసాం కదా మనం ఇట్ ఈస్ క్లియర్ ద గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ రెండు కంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకొక లెక్క ఉందమ్మా ఇందులో అదే చూడండి అమ్మా ఒకసారి సెకండ్ బిట్ అమ్మ ఇది
అందుకే అది చెప్తా చూడండి. ఇది ఏమి ఇచ్చారమ్మ సెకండ్ అది సెవెన్ ఇంటూ సిక్స్ ఇప్పుడు మీరే చెప్పండి దీనికి. కాబట్టి మీరు మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ రాయండి మళ్ళీ ఏం పర్వాలేదు రాసి ఇప్పుడు బ్రాకెట్ ఎక్కడ పెడతారు ప్లస్ మూడు అంతా ఇంటూలు ఉన్నాయి కాబట్టి అదంతా ఒకటారు పక్క ఫైవ్ ఉంది అర్థమైందమ్మా అందరికి అది ప్లస్ ముందు ఇదంతా మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇదంతా హెచ్ఓఎస్ ఒక టర్మ్ వస్తుంది ఒక నెంబర్ వస్తుంది ఇది ఇంకో నెంబర్ కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం ఇరుడు టర్మ్స్ లో కామన్ గా ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సో ఫైవ్ కామన్ ఇస్తున్నాను అంటే ఫైవ్ బయట పెట్టేసి బ్రాకెట్ పెట్టి ఫైవ్ ఇంటూ రాసి బ్రాకెట్ పెట్టి అందరూ కామన్ ఇంటూ పెట్టకపోయినా ఇక్కడ ఇంటూ ఉన్నట్టే కదా అర్థమవుతుందా మీకు క్లియర్ గా ఉండడం కోసం నేను ఇట్లా ఇంటూ పెడతాను అనమాట ఈజీగా ఉంటాను ఓకేనా అర్థమవుతుందమ్మా ఫైవ్ కామన్ ఇస్తున్నాం అంటే ఫైవ్ ఇంటూ అని రాసి ఈ ఫైవ్ వెళ్ళిపోతే ఏం మిగిలినమ్మా ఫైవ్ రాయచ్చా రాయకూడదు ఫైవ్ కామన్ తీసేసారు రిమైనింగ్ ఏమున్నాయి ఫోర్ త్రీ ఇంకా అయిపోయింది ప్లస్ కదమ్మా తర్వాత ఈ ఫైవ్ బయట వెళ్ళిపోయింది కాదు ఇక్కడ ఓకేనా ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా ఈ ఫైవ్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ వన్ ఉంటుంది ఫైవ్ వన్ దగ్గర ఫైవ్ ఉన్నట్టు ఫైవ్ బయటకు వెళ్ళిపోతే వన్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫైవ్ ఇంటూ ఇది మల్టిప్లై చేద్దాము సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ అమ్మా మీకు ఇట్టి చేద్దాం లేదా ఇట్టి చేయాలి అది చేసుకోండి టూ త్రీ దార్ సిక్స్ సిక్స్ ఫోర్ దార్ ట్వంటీ ఫోర్ ఓకేనా ట్వంటీ ఫోర్ ఇక్కడ సెవెన్ సిక్స్ ఆర్ ఫార్టీ టూ ఇక్కడ ట్వంటీ ఫార్టీ టూ ఇంటూ ట్వంటీ ఫోర్ పక్కన రఫ్ గా యాడ్ చేసుకోండి ఇది ఏంటి ఫార్టీ టూ ఇంటూ ట్వంటీ ఫోర్ అని నాకు ఎట్లా తెలిసింది ప్లస్ ఈ పక్కన ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా ఫైవ్ వన్ థౌసండ్ నైన్ ఇది కూడా రెండు వేరే వేరే నెంబర్ ప్రొడక్ట్ వచ్చిందిగా సో ఇచ్చిన దానికి మరి మోర్ దాన్ టూ ఫ్యాక్ట్స్ ఉన్నట్ట కదా అంతేనా కదా సో దీనికి రాసినట్టు ఏమో రాయాలి ఇట్ ఈస్ క్లియర్ రాయాలి ఇట్ ఈస్ క్లియర్ రాయాలి ద గివెన్ నెంబర్ హ్యాస్ ద గివెన్ నెంబర్ హ్యాస్ The given number has more than two factors. More than two factors and their number is? Composite number. Therefore, 7 into 6 into 5 into 4 into 3 into 2, 3 into 2 into 1 plus 5 is a? It's in the composite number and trial number is a? Composite number. Amma, how do you know? Do you have a doubt? It's easy.